రాజశేఖర్ గారు సాయి గారు చెప్పండి. అంటే ఇప్పుడు జనసేన నాయకులు మాట్లాడుతుంటే విచిత్రంగా వింతగా ఆశ్చర్యంగా అస్పష్టంగా కూడా ఉందండి. ఎందుకంటే నువ్వు వాళ్ళు సమాధానం చెప్పలేక అదేదో మీ నెత్తిన వేయాలనేటువంటిది బుర్ర జల్లాలని ఏదో ప్రయత్నం చేస్తారు. అలా ఉంచితే అసలు అసలు బీజేపీకి ఉన్నటువంటి లేదా జనసేనకు ఉన్నటువంటి స్టేక్ ఏంటండి? ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు లేవు, సీట్లు లేవు, వీళ్ళు మేము రాజధాని నిర్మిస్తాము, మేము రాజధాని తీసుకొస్తాము, లేకపోతే రైతులు ఇచ్చే హామీలు నెరవేరుస్తాము. ఏం మాట్లాడతారండి? 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో రైతులకు ఎందుకు న్యాయం చేయలేకపోయారు? ఎందుకు ప్లాట్లు ఇవ్వలేకపోయారు? ఎందుకు రాజధాని శాశ్వత రాజధాని నిర్మించలేకపోయారు? వాళ్ళ చేతిలో 5 సంవత్సరాలు పెట్టుకొని నిద్రపోయి నిద్రపోయినట్టు కొంత కాలం ఈ విధంగా వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు విడిపోయి మళ్ళీ ఇప్పుడు కలిసి మేమేదో ఇరగదీస్తాం పగలు తీస్తామని ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారే? ఏం మాట్లాడతారండి వాళ్ళు? వాళ్ళకి ఓట్లు లేవు, సీట్లు లేవు, కానీ బీజేపీ పార్టీ కంటే 100కి వచ్చిన ఓట్లు కూడా రాలేదు. ఈ పార్టీని కలిసి రాజధాని నిర్మిస్తాము లేకపోతే అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇస్తే ప్రజలు నమ్ముతారు. ఒకటే చెప్తున్నాను సాయి గారు, వాళ్ళు గతంలో ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చినా నెరవేర్చకపోయినా అదే హామీలని మేము తూచకపోకుండా నెరవేరుస్తామని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం సాయి గారు. కాబట్టి మాకు ఒక క్లారిటీ ఉంది, మేము ఆ క్లారిటీ ప్రకారమే పోతా ఉన్నాం. రాజకీయంగా వీళ్ళు ఎన్నికలు తిరుపతిలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయంగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అదే తిరుపతిలో ప్రత్యేక హోదా తీసుకొస్తామని, విభజన హామీలు నెరవేరుస్తామని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అదే వెంకన్న సాక్షిగా ఇదే పార్టీలు ముగ్గురు కలిసి కూడా ప్రమాణం చేశారు. అది అయిపోయిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు రాజధాని ప్రాంతానికి వెళ్ళి రైతుల్ని మరి ఒక్క మీకు వ్యతిరేకంగా ఒక సెంటు కూడా తీసుకొని పోని నేను ఆ తెలుగుదేశం పార్టీ నేను మాట్లాడి రైతుల మధ్యలో కూర్చొని వాళ్ళు పెట్టిన పెరుగన్నది తిని ఇంటికెళ్ళి నిద్రపోయాడు ఆయన. అయితే ఏమైందండి, ఏ సమస్య పైన ఆయన పోరాటం చేశాడా? ఆయన కేవలం సీజనల్ పాలిటిక్స్, ఇప్పుడు ఆడ ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో పడిగాపులు కాచి ఏదో ఒక విధంగా సీట్ తెచ్చుకొని ఏదో ఒక్క చోటన్నా వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం తప్పితే రాజధాని మరి రైతుల మీద ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి పార్టీలు వాళ్ళ చేతిలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాజధాని రైతుల్ని రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదు? ఆ రోజు అరచేతిలో వైకుంఠం చూపించి రైతులకి ఇప్పుడు మేము మరి వాళ్ళకి న్యాయం చేస్తాము అని చెప్పడంలో ఎంతో ఆశ్చర్యంగా ఉందండి. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను సాయి గారు, మేము ఎన్నికల ప్రయోజనాలనేటువంటిది కాదు, ఎన్నికలు అయిపోయినాయి. అయితే తిరుపతిలో జరిగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం, మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాం కాబట్టి అవే మాకు శ్రీరామ రక్షగా ఉండి మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తే అని మేము నమ్ముతున్నాం సార్. అయితే వీళ్ళు ఒకటే నేను కోరుకుంటా ఉన్నాను సార్, ఈ రోజు మాట్లాడుతున్న నాయకులు ఇప్పటికైనా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు లేదా కేంద్రం నుంచి మనకి ఇస్తాననేటువంటి ప్రత్యేక హోదా అంశాన్ని సాధించే దాని మీద దృష్టి పెట్టండి. రైతులను అర్థం పెట్టుకొని రాజకీయ ప్రయోజనాలు చెయ్యొద్దని ఈ పార్టీ కూడా కోరుతున్నాను సార్. రాజశేఖర్ గారు ఇక్కడ ఒక పాయింట్, రాజశేఖర్ గారు ఇక్కడ 2 పాయింట్లు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, అంటే తిరుపతి ఎన్నికలలో ఈ రాజధాని అన్న అంశం మీద రెఫరెండం ఇస్తారంటారా ప్రజలు? 2వ పాయింట్ ఏంటంటే ప్రత్యేక హోదా గురించి ఎన్నికల ముందు అంత సీన్ చేసినటువంటి మీరు ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడొస్తారు. ఇంకోటి ఆనాడు మీరే ఒక ముక్క చెప్పారు, ఏమని మనం ఓ పక్కన స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరుగుతా, ప్రత్యేకంగా దర్జాలు వలకబోస్తా, బ్లేజర్లు వేసుకుని వెళ్ళి హోదా అడిగితే ఇస్తారా? హోదా అనేటువంటిది ఏమీ లేని రాష్ట్రాలకు ఇస్తారని మీరే 60,000 కోట్ల రూపాయలు ఏడాదికి పంచుతూ ఉన్నారు పబ్లిక్కి, అప్పుడు హోదా వస్తుందా? అసలు హోదా అన్న పదమే లేదన్నటువంటి పాయింట్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు పోని ఆ రోజున రాజీనామాలు చేయించారు మీరు, ఇప్పుడు 22 మంది పార్లమెంటు సభ్యులు మీ చేతిలో ఉన్నారు, 25 మందిని ఇస్తా అన్నారు, 22 మందిని మీకే ఇచ్చారు. పోని మీరు ఇవాళ ఏమన్నా పోరాటం చేస్తారా, చేసేసి హోదా తీసుకొచ్చుకుంటారా, తద్వారా పబ్లిక్కి ఇప్పుడు పోనీ ఎన్నికల్లో చెప్తారా హోదా కోసం మేము మళ్ళీ రాజీనామా చేయబోతున్నాం, లేకపోతే ఇక హోదా ఇచ్చేదాకా మేము నిరాధక్ష చేస్తామో, లేకపోతే అవసరమైతే రాజీనామా చేస్తాం ముఖ్యమంత్రి పదవికి, ఇలాంటివి ఏమన్నా ముందుకు వస్తారా, అట్లాంటి పాయింట్ ఏమన్నా చేయబోతున్నారా?
సాయి గారు ప్రత్యేక హోదా అంశంతో ప్రత్యేక హోదా అంశాన్ని అర్థం పెట్టుకొని మేము ఎన్నికలకు వెళ్ళలేదు. మేము నవరత్నాలతో ఎన్నికలకు వెళ్దాం. ప్రజలకి అత్తడుగు స్థాయి నుంచి ప్రజలకు మేలు జరగాలనే తోటి మేము కొన్ని మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రత్యేక హోదా అనేటువంటి అంశం ఒకటి మాత్రమే అందులో. ప్రత్యేక హోదాని తీసుకొస్తామని ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీలు చెప్పినటువంటి మాట వాళ్ళు విస్మరించారు. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు నేను ఇక్కడ పాయింట్ అడిగింది నవరా మాకు 25 మంది ఎంపీలు ఇస్తే మీరు హోదా తెస్తామన్నారా నవరత్నాలు పంచుతామన్నారా? మేము ఒకటే సార్, 25 మంది ఎంపీల విషయం ఏ సందర్భం సార్? గతంలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కలిసి అధికారాన్ని అక్కడ ఇక్కడ పంచుకున్నటువంటి సందర్భంలో